Hi, welcome to my channel. ఇప్పుడు నేను మీకు ఒక క్రాఫ్ట్ చూపిపోతున్నాను. ఇలా పెట్టుకొని దీనిపైన హార్ట్ పెట్టండి. పెన్ తీసుకొని హార్ట్ నీట్ గా అలాగే పేపర్ మీద గీయండి. ఇలా గీసిన తర్వాత ఇది తీసేయండి. అప్పుడు ఇలా షేప్ కనబడుతుంది కదా, దాన్ని మీరు టేర్ చేసేయండి సిజర్తో. స్లోగా నీట్ గా టేర్ చేస్తాను. ఫ్రైడ్ చేసి వచ్చిన ఫాల్స్ అంతా చేశాను. చేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసినప్పుడు ఇలా ఒక హార్ట్ ఉంటుంది. ఈ హార్ట్ ని మీరు మీరు ఒక లైన్ పెట్టుకోండి, మీకు గుర్తుంటది. వెనకాల నుంచి వచ్చేయండి, ఇక్కడ ఒక చిన్న లైన్ మార్చండి. చిన్న లైన్, ఈ లైన్ మీకు కనబడుతుంది కదా, చిన్న లైన్. ఇంత లైన్ మార్చేశాక ఇక్కడ హార్ట్ మధ్యలో అక్కడ వరకు వచ్చేయండి. అండ్ ఇలా వదిలేండి, అక్కడ గీత వరకు వచ్చేసి వద్దాం. అండ్ ఇటు కూడా సేమ్ అలాగే యాజ్ చేస్ అక్కడ వరకు వచ్చాను. అండ్ కట్ చేసి ఇలా వదిలేసాం కదా. ఇప్పుడు స్కెచ్ పెన్స్ తీసుకొని మీకు ఏ కలర్ కావాలంటే అలా ఇలా మధ్యలో కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మీరు స్కెచ్ పెన్ తీసుకొని ఏ కలర్ కావాలంటే ఆ కలర్, నేను పింక్ తీసుకుంటున్నాను, హార్ట్కి పింక్ బాగుంటుంది కాబట్టి ఐ టేక్ పింక్ కలర్. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి స్కెచ్తో ఇదంతా గీసేస్తుంది. స్కెచ్తోనే కాదు మీరు దేనిపైన గీయచ్చు. హాయ్, ఇప్పుడు నేను హార్ట్ తయారు చేస్తా కదా, మనం ఇందాక హార్ట్ కట్ చేసుకున్న పేపర్ ఉంది కదా, దాన్ని స్ట్రైట్ గా టేర్ చేయాలి. టేర్ చేసేసుకున్నాం కదా, ఇలా ఉంటది ఇప్పుడు స్టిఫ్ గా. దీన్ని ఒకసారి ఇక్కడ, ఒకసారి వెనక్కి, ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, అలా మొత్తం ఫోల్డ్ చేసేసుకోవాలి. అండ్ మీరు గ్లూ రెడీగా పెట్టుకోండి, ఇప్పుడు గ్లూ చేయాలి. గ్లూ రెడీగా పెట్టుకోండి, నేను గ్లూ చేయాలి. నేను చూడండి, ఇలా ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, ఒకసారి ముందుకి, ఒకసారి వెనక్కి, అలా మొత్తం మీకు అర్థమైంది అనుకుంటా. ఇలా మొత్తం చేసేసుకున్నాక ఇలా ఒక స్ప్రింగ్ లాగా అవుతుంది, చూసుకోండి స్ప్రింగ్ లాగా అవుతుంది. అండ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసేసాను. చేసేసి మీరు చేసుకున్న హార్ట్ని వెనక్కి తిప్పేయండి, అప్పుడు ఇలా ఉంటుంది వెనకాల. ఇప్పుడు గ్లూ తీసుకోండి, గ్లూ తీసుకొని ఇప్పుడు ఇలా పట్టుకొని ఈ ఎడ్జ్కి అండ్ ఈ ఎడ్జ్కి గ్లూ చేయండి. చూడండి, నేను గ్లూ చేస్తాను, చూసారా, ఈ ఎడ్జ్ కూడా గ్లూ చేశాను. ఒక ఎడ్జ్ ఇక్కడ పెట్టి ఇంకొక ఎడ్జ్ ఇక్కడ పెట్టాలి, అప్పుడు ఇలా స్ప్రింగ్ లాగా ఉంటుంది. ఒక్క నిమిషం ఇలా ఆరబెట్టాలి.
చూడండి ఇలా లోపల లోపల ముడుచుకుంది నేను బయటకి ఇలా జస్ట్ స్ప్రింగ్ లాగా తెచ్చాను ఇలా తెచ్చినప్పుడు ఇప్పుడు దీని లోపల వైపు ఉంది కదా లోపల వైపు అక్కడ మీరు రాసుకుంది రాసేయచ్చు నేను హ్యాపీ బర్త్డే రాద్దాం అనుకుంటున్నా బర్త్డేకి ఇచ్చుకోవచ్చు కాబట్టి ఇలా కింద పెట్టుకోండి ఇది పైకనండి హ్యాపీ బర్త్డే హెచ్ ఏ హ్యాపీ ఇక్కడ బర్త్డే రాస్తా బిఐఆర్టిహెచ్డిఏవై హ్యాపీ బర్త్డే ఇప్పుడు మొత్తం రెడీ అయిపోయాక ఇలా ఉంటుంది వెనకాల ఏమో ఇలా స్ప్రింగ్ లాగా ముందేమో ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా దీనికి చేయాలి ఒక పెద్ద కవర్ చేయాలి నేను మీకు కవర్ చేసి చూపిస్తాం ఇదిగోండి మనం ఇలా తయారు చేసి వస్తున్నాం కదా ఇప్పుడు మీరు ఇది ఓపెన్ చేసి దీన్ని ఇక్కడ పెట్టాలి ఎలా పెట్టాలి మీరు కరెక్ట్గా ఫోల్డ్ చేయాలి అంటే హాఫ్ చేయాలి ఫస్ట్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి ఇది ఈ హాఫ్ ఇది ఈ హాఫ్ ఇలా చేసుకోవాలి సో మీరు ఇలా ఫోల్డ్ చేస్తున్నారు కదా ఇప్పుడు ఈ హార్ట్ని ఇక్కడ పెట్టేసి కరెక్ట్గా దానికి కావాల్సిన సైజ్ ఆఫ్ పేపర్ తీసుకొని ఇక్కడ ఇలా గ్లూ చేయండి ఒక స్కెచ్ పెన్ తీసుకోండి నేనైతే రెడ్ తీసుకుంటాను బ్లాక్ తీసుకుంటాను సో మీరు ఇలా బ్లాక్ హార్ట్ వేసుకున్నారు కదా ఇక్కడ హార్ట్ బెలూన్ లాగా ఇలా వేసి అండ్ ఇది నీట్గా ఇలా డార్క్ చేయండి అవుతుంది ఇది కూడా సేమ్ యాస్టీస్ అలా దీని లోపల మీరు రాయాల్సిన పేరు ఎవరిదైనా రాసుకొని అండ్ ఇక్కడ ఒక చిన్న స్టార్ వేయండి ఇక్కడ ఒక చిన్న స్మైలీ అగైన్ స్టార్ అగైన్ వన్ హార్ట్ అండ్ లైట్ బెలూన్ అండ్ నేను ఎవరి పేరు రాయట్లేదు మీరు కావాల్సిన వాళ్ళ పేరు ఇక్కడ రాసుకోండి లేకపోతే హ్యాపీ బర్త్డే అనుకోండి ఇక్కడ హ్యాపీ బర్త్డే రాసి నేను ఇక్కడ రాసాను ఈజీ అండ్ ఇక్కడ ఒక బెలూన్ రాస్తుంది ఇక్కడ లాస్ట్లో గ్రీటింగ్ కార్డ్ అండ్ రాసి ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తామంటే ఇది ఓపెన్ చేసి ఇది రామ్ అని అండ్ దీన్ని వాళ్ళు ఇక్కడ చింపాలి ఎలా అంటే ఇలా ఇలా చింపినప్పుడు కింద ఇక్కడ హ్యాపీ బర్త్డే అని వస్తుంది ఇక్కడ మీరు ఇంకా స్పేస్ ఉంది ఏదైనా రాసుకోవచ్చు
మళ్ళీ మీరు ఒకసారి చింపితే మళ్ళీ ఇంకేం చేయలేరు, సో జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ ఇది దీని లోపల పెట్టేయండి అండ్ ఇలా క్లోజ్ చేయాలి. అండ్ వెనకాల ఫ్రమ్ అని ఎవరి పేరు అయినా రాసుకొని ఫ్రమ్ అని డాష్ పెట్టేస్తుంది. ఇక్కడ మీరు రాసుకోండి మీ పేరు. అండ్ ఇది ఇంకా నీట్గా డెకరేట్ చేయాలి అని చేసుకోండి. ఇవాళ మనం నేర్చుకున్నది ఈజ్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ గ్రీటింగ్ కార్డ్. అండ్ మీకు ఇది నేను టేర్ చేసి చూపించేసాను. అండ్ మీరు దీని లోపల ఇలా పెట్టి ఇవ్వాలి. ఈజీగా ఉంటుంది, చాలా ఈజీ. బర్త్డేస్ కానీ ఎక్కడైనా ఉన్నప్పుడు ఇచ్చేయచ్చు. అండ్ ఫ్రమ్ మీ పేరు రాసుకోవాలని చెప్తాను. అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు TNS Crafts అండ్ మా gmail.com కి మీరు ఏమైనా పర్సనల్గా మెసేజ్ ఇవ్వాలంటే extreme.wonderful.crafts@gmail.com. And thanks for watching. Bye bye. See you next video.